हाई व्यूअर्स वेज मंचूरिया एला प्रिपेर चेस्तामनि चूस्तामु दानिकि अवसरमैन इंग्रीडियंट्स मैदा 1 कप कॉर्न फ्लोर आयिल टमाटो सॉस चिल्ली पाउडर गरम मसाला पाउडर साल्ट ग्रीन चिल्ली सॉस सोया सॉस विनेगर कप ऑफ चॉप्ड कैबेज करियापाकु पुदीना कोत्तिमीर ग्रीन चिल्ली चॉप्ड गार्लिक चॉप्ड जिंजर अंड स्लाइस्ड अनियंस इप्पुडु एला प्रिपेर चेद्दामनेदि चूस्तामु बाउल तीसुकोवालंडि दानिकि मनं चॉप्ड क्याबेज वेसुकोवालि वन स्पून साल्ट अंडि కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ ఇది బాగా కలుపుకోవాలండి క్యాబేజీలోనే వాటర్ ఉంటుంది తర్వాత లాస్ట్ కొద్దిగా యాడ్ చేసాము వాటర్ కూడా ఫస్ట్ ఇది బాగా కలిపేసాము నేను ఫుల్ క్యాబేజ్ అక్కడ తీసుకున్నానండి ఇంకా కొద్దిగా మైదా యాడ్ చేస్తాము कप मैदा फुल ऐड सो वन कैबेज की वन कप ऑफ मैदा कोदी कोदी का वाटर ऐड इंका कोदी ऐड కొద్దిగా కలర్ కావాలంటే కొద్దిగా కలర్ యాడ్ చేసుకోవచ్చుండి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా వాటర్ వేయొచ్చు చేసాము ఇప్పుడు pan స్టవ్ మీద పెట్టేసి pan హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి pan హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోవాలండి తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ గా వేసుకోవాలండి ఇలా చిన్న చిన్న బాల్స్ వేసేశాక మనం ఇలా అటువైపు కూడా తిరిగి వేసుకోవాలండి అది కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందండి ఈ స్టేజ్ లో మనం ఇది తీసేసాము చూడండి ఎంత బాగా వచ్చిందో అంతేనండి మంచిగా బాల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రిపరేషన్ చూస్తాం ముందుగా pan పెట్టుకోండి pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మీ క్వాంటిటీకి తగినట్టు చూసుకోండి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి నెక్స్ట్ ఆయిల్ హీట్ అయినాక చాప్డ్ జింజర్ యాడ్ చేసుకోవాలండి అలాగే చాప్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దామండి
अलागे करी लीव्स ऐड चेस्तामु इप्पुडु मनं कोत्तमीर ऐड चेस्तामंडि कोत्तमीर कादु पुदीना కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఇంగ్రీడియన్స్ అప్పుడు నేను చెప్పడం మర్చిపోయానండి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది ఇది కొద్దిగా ఫ్రై అయ్యింది ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ కొంచెం సరిపోతుందండి తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ అదొక 2 స్పూన్ వినిగర్ 1 స్పూన్ అండి మిక్స్ చేసుకోవాలి हाफ स्पून साल्ट चिल्ली पाउडर वन अंड हाफ स्पून चिल्ली पाउडर वन स्पून ऑफ गरम मसाला पाउडर बागा कलुपुतामंडि स्मेल पोयिनाक कलुपुतामंडि टमाटो सॉस ऐड चेसुकोवाली 3 स्पून टमाटो सॉस ऐड चेसुकोवाली बागा कलुपुकुन्नाक कोद्दिगा वाटर ऐड चेसुकोवाली ऐक्चुअली दी फास्ट फूड मन को टेस्टिंग साल्ट तरह अजिनोमोटो ऐडर का मन पिल के पेटना का बट्टी अभी रही अवाइडी वाटर पड़ती इला बॉइल इपू मन मंचूर बॉल्स दी ऐड అన్ని బాల్స్ పట్టినట మిక్స్ చేసుకోవాలి ఇది సూపిగా కావాలంటే ఈ స్టేజ్ ని తీసుకోండి లేదు ఇంకొక దగ్గర డ్రైగా కావాలంటే ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము కొద్దిగా నాకు కొంచెం పుదీనా వేసు కొత్తిమీర ఆపేస్తున్నాను అయిపోయింది అంతే అండి ఇంకా రుచికరమైన వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో రుచికరమైన వెజ్ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ కామెంట్ బాక్స్ లో వేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ టు మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్